Yes. Hello friends. We are going to Macau. Ravi garu nenu. ఇది ఇక్కడ బాగా కన్ఫ్యూజ్ అవుతా. ఇది మకావ్ అంటే మనం గాంజో నుంచి మీరు మకావ్ వెళ్ళాలి అనుకుంటే గాంజో సౌత్ రైల్వే స్టేషన్కి మెట్రోలో రావచ్చు. అక్కడి నుంచి ఎగ్జిట్ జేలో నుంచి మీరు డైరెక్ట్గా మెట్రో అదే మన స్పీడ్ ట్రైన్ దానిలోకి వస్తారన్నమాట, ప్లాట్ఫామ్లోకి. అక్కడ మీరు టికెట్ 2 అనే కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకొని అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మామూలుగా యూజువల్గా అయితే వేరే ప్లేసులకు వెళ్ళాలంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి, కానీ ఇక్కడ అలా కాదనమాట. మీకు క్లియర్గా రాసి ఉంటుంది సౌత్ గాంజే టు ఇంటర్ రైల్వే స్టేషన్ అని ఉంటుంది. టికెట్ నెంబర్ 3కల్లా వస్తే, టికెట్ నెంబర్ 3కల్లా వస్తూ ఉంటే మీకు మామూలుగా సపరేట్గా ఒక వే ఉంటుంది అనమాట, ఆ వేలో మనం వెళ్ళాలన్నమాట. ఓకేనా? లిటిల్ కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఈజీగానే ఉంటుంది. ఒకసారి ఇక్కడ అంటే మనం ఒక టికెట్ కొన్నాక కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏంటంటే గాంజో టు జుహాయ్ ఇంటర్సిటీ రైల్వే డిపార్చర్ అనే బోర్డు ఉంటుంది, ఆ బోర్డుకి వెళ్ళి రావాలి. జనరల్గా ఏంటంటే మనం టికెట్ కొనగానే పైకి వెళ్దామని చూస్తాం, అక్కడ కొంచెం లిటిల్ కన్ఫ్యూజన్ ఉంది. మనం చిన్న కన్ఫ్యూజన్ మేము పడ్డాం, కాకపోతే ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగాం. మళ్ళీ అది కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ గాంజో సౌత్ రైల్వే స్టేషన్లో టికెట్ 2కి వెళ్ళిపోయి కౌంటర్ టికెట్ 2 అని ఉంటుంది, ఆ కౌంటర్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం టికెట్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇండియన్ కరెన్సీలో 700 రూపీస్ 1 అవర్ ప్రయాణం ఇక్కడి నుంచి జుహాయ్ అనే ఎయిర్పోర్ట్ జుహాయ్ అనే రైల్వే స్టేషన్కి వెళ్తాం. అక్కడ జుహాయ్ గాన్బే రైల్వే స్టేషన్కి వెళ్తాం, అక్కడి నుంచి మనం తీసుకుంటాం అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ జస్ట్ బోర్డర్ క్రాస్ చేసి మకావ్కి వెళ్ళొచ్చు. సో నేను ఇప్పుడైతే ఈ బుల్లెట్ ట్రైన్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడి నుంచి మేము ఎక్కడ ఎలాగనేది చూసి బుల్లెట్ ట్రైన్ ఎక్కి అక్కడికి వెళ్ళిపోయి మకావ్ వెళ్ళినాక మీకు అప్డేట్స్ ఇస్తాను. మకావ్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఎక్కబోతున్నాము. మనం బుల్లెట్ ట్రైన్ అంటాము కానీ వీళ్ళంతా స్పీడ్ ట్రైన్ అంటారు, అది డిఫరెన్స్. ఇది మా ట్రైన్, మొత్తానికి బుల్లెట్ ట్రైన్. ఇది బుల్లెట్ ట్రైన్లా లేదండి, అంతకుముందు ఎక్కే వేరే ఉన్నాయి నాకు. ఇది బుల్లెట్ ట్రైన్లా లేదు మనకి, కాకపోతే మనం స్పీడ్ ట్రైన్ అన్నాడు మనం ఉంచోవాలి. కోచ్ 4 మంది, కోచ్ 4. ఈ బుల్లెట్ ట్రైన్లో మేము అంటే ముంచోడానికి టికెట్ దొరికింది, కూర్చోగలిగాము లక్కీగా. అంటే మాకు ఇట్లాంటి సీట్ దొరికింది అనమాట కూర్చోడానికి, సో మేము కూర్చోగలిగాము. ముంచునే ఛాన్స్ తప్పించుకున్నాం. ఇలా బుల్లెట్ ట్రైన్ ఇది నార్మల్ ట్రైన్ లాగా ఉందండి ఇది, అంటే మన ట్రైన్ లాగా ఉంటుంది కానీ బుల్లెట్ ట్రైన్ అనుకుంటుంది. మేబీ అంతా బాగానే ఉంది. అక్కడ కోచెస్ మనకు కరెక్ట్గా ఇవ్వలేదు కింద, కరెక్ట్గా ఆగల. మొత్తానికి బుల్లెట్ ట్రైన్ ఇట్లా ఉంటుంది.